మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. 2019 మే నెల మిథున రాశి వారి రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకోనబోతున్నాం. మిథున రాశి వారికి ఈ నెల కొత్త పనులు అనుకున్న సమయానికి పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. సన్నిహితుల నుంచి కీలక సందేశాలు మీకు అందుతాయి. భూములు, నూతన వాహన కొనుగోలు ప్రయత్నం చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. విద్యార్థులకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. తీర్థయాత్రలు, విహారయాత్రలు చేస్తారు. వ్యాపారాలను విస్తరిస్తారు. కొత్త పెట్టుబడులు మీకు అందుతాయి. అలాగే రాజకీయ వర్గాల వారికి ఆకస్మిక విదేశీ పర్యటనలు ఉంటాయి. తలపెట్టిన పనుల్లో కొంత వేగంగా చేస్తారు. ఒకే కాలంలో అనేక పరిణామాలు చోటు చేసుకుంటాయి. మీ వృత్తి ఉద్యోగాల్లో దూకుడుని కొనసాగిస్తారు. వ్యాపారాల్లో లాభాలు రెట్టింపవుతాయి. సన్నిహిత వర్గాల చర్చల్లో మీరే కేంద్ర బిందువుగా ఉంటారు. ప్రగాఢంగా ఒక మార్పును కోరుకుంటారు. అలాగే ఒక అద్భుతమైన వ్యక్తితో ప్రేమలో పడతారు. కొత్త వ్యక్తులు మీకు పరిచయం అవుతారు. దూర ప్రయాణాలు చేస్తారు. వ్యాయామంపై అధిక శ్రద్ధ పెంచుకుంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలకు ఈ మాసం చాలా అనుకూలమైనది. చేతి వృత్తులు చేసేవారు బాగా రాణిస్తారు. ధనాదాయం, ధనలాభము అధికంగా ఉండును. ముఖ్య వ్యవహారాలలో కొంత జాగ్రత్తగా మాట్లాడుట మంచిది. దూర ప్రాంతములయందు విలువైన పనులు మీకు లభించును. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు కొన్ని ఎదురగుట వలన స్వల్పంగా ఇబ్బంది పడతారు. కుటుంబంలో ఆనందోత్సాహాలు వెలివిరియును. కుటుంబ సమేతంగా కొన్ని శుభకార్యక్రమాలలో మీరు పాల్గొంటారు. ప్రయాణాలు, మీరు చేసే ఆర్థిక లావాదేవీలలో కొంత మెలకువగా ఉండుట శ్రేయస్కరం. మొదటి వారం చివరన వాద వివాదాల వలన మానసిక సంఘర్షణకు సంబంధించిన సంఘటనలు కలుగును. కావున మనోనిగ్రహాన్ని మీరు కలిగి ఉండాలి. అలాగే నూతన వ్యక్తులను నమ్మి మోసపోకుండా ఉండగలరు. ముఖ్యంగా 10వ తేదీ నుండి 18వ తేదీల మధ్య ఏర్పడు నూతన పరిచయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండవలను. కోర్టు వివాదాలు మీకు అనుకూలంగా పరిష్కారమగును. ఊహించని విధంగా ఆకస్మిక ధనలాభం కలుగును. చివరి వారంలో మీ అనుభవాలు ఇతరులకు మార్గదర్శనం చేయును. ఈ రాశికి చెందిన స్త్రీలకు ఈ మాసంలో నూతన బాధ్యతలు ఏర్పడును. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబంలో చాలా సౌఖ్యంగా ఉంటారు. ఈ నెల శుక్రవారములందు దుర్గా సహస్రనామములను చదివి 11 ముత్తైదువులను పసుపు కుంకుమలతో పూజించి అమ్మవారి సన్నిధిలో 11 దీపాలు వెలిగించినట్లయితే మీకు సకల శుభయోగములు కలుగును. దోషములు సంపూర్ణంగా తొలగును. అలాగే కొంతమంది మీపై మీరు మంచి చేసినా అది చెడుగా పరిణమించే వల్ల మీరు ఇతరుల విషయాలకు దూరంగా ఉండుట మంచిది. అలాగే వేసవి కాలం కనుక ప్రతి ఒక్కరూ పక్షులకు, నోరు లేని జీవులకు నీరుని అందుబాటులో ఉంచి వాటి దాహార్తిని తీర్చినా మీకు పుణ్యం లభించును. ప్రకృతి సమతుల్యాన్ని మీరు కాపాడిన వారవుతారు. తద్వారా భగవంతుని చల్లని దీవెనలు మీరు పొందగలరు. అలాగే మీకు తగినంతలో పేదవారికి అన్నదానం చేసినట్లయితే మీకు అంతా మంచే జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.